కేసీఆర్ గారు అప్పుల రాష్ట్రం అయిందంటే ఆ బూత్ మాటలు అన్నాడా? అంటే ఒక ముఖ్యమంత్రిగా ఈ మాటలు వాడొచ్చా? ఆ మాటలకు తిరిగి తనకే వర్తిస్తాయనే ఇంకిత జ్ఞానం ఉందా? అప్పులు ఎందుకు చేస్తారయ్యా? సర్వసాధారణ అప్పులు చేయడం, అప్పులు చేయకూడదు అనలేలా. అప్పులు దేనికి చేస్తారు? ఉత్పత్తులు పెంచడానికి అప్పులు ఒక పెట్టుబడిలాగా పెట్టి దానికి ఆదాయం వచ్చే రకంగా చేసి ప్రజలను ఆదుకోవడానికి చేసే కార్యక్రమాలు. మీరేం చేశారు? మనది ధనిక రాష్ట్రం, తర్వాత మిగిలిన రాష్ట్రంగా తెలంగాణ వచ్చింది. ఇప్పుడు మీరు చేస్తున్నారు, చేయకూడదు అనలేదు. దేనికి పెట్టారయ్యా అప్పులు తీసుకొచ్చి చెప్పండి. మేమేం చేసాం? పెట్టుబడులు రాష్ట్ర బడ్జెట్లో పెట్టుబడి వ్యయం ఏదైతే ఉందో అది దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉన్నది. సంక్షేమ కార్యక్రమాలకు కానీ అంటే రికరింగ్ ఎక్స్పెండిచర్ కానీ వీటికి కానీ కాకుండా ఆదాయ మార్గాలు పెంపొందించేందుకు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి చేసే కార్యక్రమాలలో భాగంగా మరి పెట్టుబడులు పెడతాం, ఆ పెట్టుబడులకు అవసరమైతే అప్పులు తీసుకుంటాం. ఇది ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న పని. మీరు కూడా గదే చేసామని చెప్తారు నాకు తెలుసు, కానీ మీరు తీసుకున్న అప్పులు దేనికోసం పెట్టారు? దానివల్ల ఆదాయం పెరుగుతున్నదా? ఆదాయం పెరగలిగిందా? 6 సంవత్సరాలు మీరు చేశారే, మేము 70 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలన చేశాం. సరే, మధ్యన వేరే పార్టీ వచ్చింది, నేను కాదనడం లేదు, కానీ 2014 వరకు తీసుకున్న అప్పులు ఎంతయ్యా తెలంగాణలో? 69-70 వేలు. అంటే ఈ పెట్టుబడులన్నీ ఎయిర్పోర్ట్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, మెట్రో కానీ, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్టులు, నీళ్ళు వచ్చేసి దాదాపు 9 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేశాం 2014 నాటికే. హైదరాబాద్ నగరానికి మంచినీళ్ళు తీసుకురావడానికి చేసి కార్యక్రమం చేశాం. ఇవన్నీ పెట్టుబడులు ఆకర్షించడానికి, తద్వారా ఉపాధి పెంచడానికి, తద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేందుకు చేసే కార్యక్రమాలు. మీరు చేసింది ఏంది ఈ 6 సంవత్సరాల్లో? కాళేశ్వరము, పాలమూరు రంగారెడ్డి అంతేనా? కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డితో ఒక్క నీటి బొట్టైనా వాడామా? ఒక్క ఎకరమైనా పారిందా 6 సంవత్సరాల్లో? ఈ 6 సంవత్సరాలు కాదు, మరిన్ని సంవత్సరాలైనా పారుతుందా? దాదాపు 2,90,000 కోట్ల 3 లక్షల పైచిల్కో అప్పులు తీసుకున్నారు, కాదనడం లేదు. ఇప్పుడు ఒకటే మాట, మీరు ఎన్ని వృధాలు చేశారండి? గొర్రెల పెంపకం అని చెప్పేసి అవినీతికి పాల్పడ్డారు, బర్లకు అని చెప్పేసి అవినీతికి పాల్పడ్డారు, చెరువుల మరమ్మతులు అని చెప్పి అవినీతికి పాల్పడ్డారు. ఇవి అక్కడికి వచ్చాయా? నేను ఒకటే మాట్లాడుతున్నా, మీరు చెరువులు బాగా చేశారు, అయితే 2013-14లో పండినంత పంట ఈ సంవత్సరం వరకు ఎందుకు పండలేదనే దానికి సమాధానం చెప్తారా? మీరు డైరీ మీద పెట్టారు, అది ఉపయోగమైందా? పాల సేకరణకు, పాల పెంపుదలకు జాతీయ సగటు వృద్ధి రేటు ఎంత ఉందో అంత వృద్ధి రేటు మనది ఉందా? ఇవన్నీ చేయనప్పుడు ఆ వృద్ధి రేటు సాధించలేదా? అదేవిధంగా గొర్రెల పెంపకం, మీటు, ఇవంతా కథలు బాగా చెప్తాడు. మరి వీటన్నిటికీ మీరు వృధా చేశారు, ప్రజాధనం వృధా అయిపోయింది, అప్పులు తీసుకొని వృధా చేసే కార్యక్రమాల మీద పెట్టారు. ఒకవేళ పెట్టిన ఉత్పత్తులు పెంచడానికి చేసే కార్యక్రమాలు మీద దృష్టి సారించలేదు, సమీక్ష లేదు, ప్రజలకు చెందినాయా లేదు, తద్వారా ఉత్పత్తులు పెరిగాయా లేదా అనే ఆలోచన లేకుండా, వాస్తవాలు చెప్పకుండా, మరి ఏదంటే యూట్యూబ్లలో లేకుంటే దీంట్లలో ప్రభుత్వ కార్యక్రమాలు ఏది కూడా రాకుండా చేసేటువంటి దౌర్భాగ్య పనులు చేస్తున్న మీరు ఎన్ని రోజులు నమ్మిస్తారయ్యా? అప్పులు ఉత్పత్తులు పెంచడానికి, అప్పులు ఉపాధి పెంచడానికి, అప్పులు రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి. ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోమని కోరుతున్నా, ఒక్కసారి విజ్ఞులను పిలిచి మాట్లాడమంటున్నా. మాతో మాట్లాడలేదే, సంభాషణ లేదే, సమీక్షలే లేవే. ఏదైనా మాట్లాడితే నీకేం తెలుసు, కూర్చో అంటాడు పేపర్ వాళ్ళను. ఇప్పుడే అన్నారు కదా మమ్మల్ని ఏమన్నారో, వీటన్నిటికి సమాధానం చెప్తాడా మరి? అందుకే బాధ్యతాయుతంగా ఒక తండ్రి తల్లి కుటుంబాన్ని ఎలా పోషిస్తారో, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రులు కానీ ఈ దేశం గురించి, దేశ ప్రజల గురించి ఆలోచించి చేసే కార్యక్రమాల వల్ల ఉత్పత్తులు పెరిగి, ఉపాధి పెరిగి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా లేదా అని ఆలోచించే అవసరం ఉండాలి తప్ప, నాకేదో అవకాశం వచ్చింది, నేనేదో 15 ఏళ్ళు ఉంటాను, మరో 5 ఏళ్ళు ఉంటాను అనుకొని ఇష్టం వచ్చిన రీతిగా చేస్తే ఇది చరిత్ర క్షమించదు అని మాట చెప్తుంది. ఇవాళ
మీరొక్కరేనా ముఖ్యమంత్రి ఈ 70 సంవత్సరాల్లో? ఎంతమంది రాలేదే? మనకు వ్యవస్థ లేదా? వ్యవస్థతోటి మాట్లాడాల్సిన పని లేదా? ఇలాంటి వ్యవస్థ, ఈ వ్యవస్థల ద్వారా ఇంతకుముందు ఎవరైనా చేశారా? 70,000 కోట్లు అంటే 70 సంవత్సరాల్లో అయితే 6 సంవత్సరాల్లో దాదాపు 2.5 లక్షల కోట్లు అప్పు చేసి ఏం ఉపాధి కల్పిస్తున్నారు, ఏ ఉత్పత్తి పెంచావు అనే దానికి సమాధానం చెప్పనుకుంటున్నారు. అందుకే ఇది ఒక మిస్ మేనేజ్డ్ ఎకానమీ. తన సొంత స్వయం కోసం, తన ప్రచారం కోసం ఏదో చరిత్రలో నిలిచిపోవాలనే తపన తప్ప ప్రజలకు మేలైతుందా లేదా అనేది లేదు అనే విషయాన్ని తెలియదు.